హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు రంగోలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా అయాన్ బర్త్డే అన్నమాట. సో మా అయాన్ బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మా అయాన్ బర్త్డే ఫంక్షన్ హాల్లో చేస్తామన్నమాట. సో వర్షం అయితే పడుతుంది కదా, కొంచెం ఇబ్బంది అయిందండి మాకు. అంటే ఇంటి నుండి ఫంక్షన్ హాల్కి వెళ్ళడము, కొంచెం అంటే పనుల కోసం అటు ఇటు కొంచెం వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ఆ టైం అయితే కొంచెం ఇబ్బంది అయింది. అంటే పిల్లలు మేమంటే టైంకు వెళ్ళాము, బట్ మా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళు అక్కడే వెళ్ళి అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవాలి కదా. ఇంకా మా అయాన్ వాళ్ళ డాడీ, తర్వాత మా అబ్బాయి, మా తమ్ముడు వాళ్ళందరూ వెళ్ళారనమాట. ఇంకా అక్కడే ఉండి వాళ్ళ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవాలి, వంటలు చేయించాలి, తర్వాత డెకరేషన్ వాళ్ళది అది చూసుకోవాలి, ఇంటికి ఫంక్షన్ హాల్కి వెళ్ళడం రావడం ఇలా చేసేసరికి వాళ్ళైతే పాపం కంప్లీట్గా తడిచిపోయారనమాట. సో ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మా అయాన్ బర్త్డే. ఇలా చూడండి డెకరేషన్ అయితే ఎలా ఉంది. మాకైతే బాగా నచ్చింది డెకరేషన్ అయితే. సో బయట వర్షం పడుతుంది, బట్ ఒకసారి ఫంక్షన్ హాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏమి ఇబ్బంది అనేది అయితే ఉండదు కదా. సో మేమైతే కొంచెం ఆ రోజు కొంచెం లేటే అయిందండి ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం, ఎందుకంటే వర్షం అనేది చాలా ఎక్కువగా ఉంది. వర్షం పడడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, బట్ కాకపోతే ఫంక్షన్ అయితే చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అన్నమాట. అంటే ఇంటి దగ్గర చేసుకుంటే కొంచెం వర్షము అదంతా ఇబ్బంది అదంతా ఉంటుంది కదా. సో ఇంకా ఫంక్షన్ హాలే బుక్ చేసామన్నమాట. సో ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. మా అయ్యాన్ అయితే ఫుల్ హ్యాపీ. వాడికి నేనంటే చాలా చాలా ఇష్టం అండి, చాలా క్యూట్గా మాట్లాడతాడు. ఇంకా వాడైతే చాలా మందిని పిలుద్దాము అనేసి చాలా ఉండే వాడికి. పిల్లలకు వాళ్ళ బర్త్డే వస్తుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే చాలా ఫ్రెండ్స్ని పిలుస్తాము, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తాము, ఇలా అందరిని పిలుస్తాము అనేసి అయితే వాళ్ళకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చాము, చాలా బాగుందండి కేక్ కూడా, చాలా టేస్ట్గా ఉంది. అందరూ రిలేటివ్స్ కూడా అందరూ వస్తున్నారు. కొంచెం లేట్గా స్టార్ట్ అయిందన్నమాట, అంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అయింది ఫంక్షన్. మేము అనుకున్న టైంకి అయితే కొంచెం ఒక 1.5 అవర్ డిలే అయిందన్నమాట. సో కొంచెం లేట్గా స్టార్ట్ అయినా కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ మా అయ్యాన్ని కూర్చోబెట్టి ఇంకా మా చెల్లి వాడికి బట్టలు పెట్టేసింది, తర్వాత బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు వాళ్ళందరూ కలిసి కేక్ కట్ చేయించారన్నమాట. అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అందరూ వస్తారు. కాటన్ ఉందని చెప్పి పెట్టుకున్నాడు. వీడియో ఫోటో కూడా వస్తుంది సత్య, పట్టుకోండి పసి పట్టుకోవే ఇట్లా. టాబ్లెట్
వాడు కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా అందరూ వానికి కేక్ అయితే పెట్టారనమాట. పిల్లలు కేక్ ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తుంటారు, అంటే ఫస్ట్ కొంచెం తింటారు తర్వాత ఇంకా వద్దు అనేస్తారు. అందరు కేక్ పెడుతుంటే వద్దు వద్దు అని అంటున్నాడు వాడు, ఎందుకంటే ఫస్ట్ తినాలి తినాలి అనిపిస్తుంది పిల్లలకి. వాళ్ళకి కొంచెం తినేసరికి ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, తర్వాత తింటారేమో, బట్ అప్పుడైతే అందరు పెడుతుంటే ఇంకా వాడికి వద్దు వద్దు కేక్ వద్దు అనేసి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మా అన్నయ్య వదిన తమ్ముడు మరదలు అందరు వచ్చారనమాట. అందరు వన్ బై వన్ అందరు అయితే కేక్ వానికి పెట్టారు. తర్వాత పిల్లలు ఎలా అంటే ఉంటారంటే వాళ్ళకి ఎన్ని గిఫ్టులు ఇచ్చినా కానీ, అంటే చిన్న టాయ్స్ ఇస్తేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మా ఆయానికి అయితే టాయ్స్ అంటే చాలా ఇష్టము, అందుకోసం వాళ్ళ డాడీ ఎప్పుడు కొత్త టాయ్స్ తీసుకొస్తూనే ఉంటారనమాట. వాడికి ఎన్ని టాయ్స్ ఉన్నాయో ఇంట్లో చెప్పలేమండి, అన్ని టాయ్స్ ఉన్నాయి వాడికి. అయినా కానీ ఏదైనా అడగగానే వాళ్ళ డాడీ తీసుకొస్తూనే ఉంటారు. చాలా టాయ్స్ అయితే ఉన్నాయి వాడు ఆడుకోవడానికి. ఈ మధ్యలో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి వానికి కొంచెం టైం దొరకట్లేదు ఆడుకోవడానికి. హాలిడేస్లో అయితే చాలా బాగా ఆడుకుంటాడు. ఇంకా స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్, స్టడీ అవర్స్, హోంవర్క్ ఇవన్నీ చేసుకునేసరికి వాడికి టైం అయిపోతుంది. అయాన్ వాళ్ళ తాతయ్య, నానమ్మ, తర్వాత బాబాయిలు, పిన్ని అందరు కూడా కేక్ పెట్టారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, వదినలు, పిల్లలు, తర్వాత తమ్ముళ్ళు, మరదలు అందరు, మా సైడ్ వాళ్ళు కూడా అందరూ వన్ బై వన్ అందరు కేక్ అయితే పెట్టారనమాట. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పిల్లలందరూ కేక్ కటింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంటే బర్త్డే అంటే ఎవరికైనా చాలా స్పెషల్ అనిపిస్తుంది. పెద్దవాళ్ళకు కూడా అందరికీ ఎవరి బర్త్డే అయినా వాళ్ళకి స్పెషలే కదా. సో ఇంకా పిల్లలైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాడికి టాయ్స్ ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ ఇంకా టాయ్స్ కావాలని అంటాడనమాట. మేము చెప్తాము, వద్దు నాన్న నీకు చాలా టాయ్స్ ఉన్నాయి కదా అని చెప్తాము, అయినా నాకు టాయ్స్ కావాలి టాయ్స్ కావాలి అనేసి అంటాడు. చాలా క్యూట్గా మాట్లాడతాండి మా ఆయనైతే, చాలా ముద్ద అనిపిస్తుంది మాకు.
వర్షం పడకపోతే కొంచెం ఇబ్బంది అయితే ఉండకపోతుండే, బట్ వర్షం వల్ల కొంచెం మాకు అరేంజ్మెంట్స్ కొంచెం ఇబ్బంది అయిందనమాట. అంటే ఫంక్షన్ హాల్కి ఇంటికి అరేంజ్మెంట్స్ కోసం అటు ఇటు వెళ్తుంటాం కదా, అక్కడికి సంబంధించిన ఏమైనా వర్క్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం వెళ్తున్నప్పుడు తడిచిపోయారనమాట మా వాళ్ళు. అదే వర్షం లేకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుండే ఇంకా కొంచెం. కానీ ఏం చేస్తాము, వర్షాకాలం కదా, సో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, అందులోనూ ఇప్పుడు తుఫాన్ కాబట్టి ఇంకా వర్షం అయితే తగ్గదు కదా. సో ఇంకా మేమైతే వెళ్ళిపోయాము, అంటే కారులో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, కానీ వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళినప్పుడైతే కొంచెం ఇబ్బంది అయిందనమాట. సో ఇంకా డిన్నర్కి కూడా అన్నీ ప్రిపేర్ చేశారు, కుకింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరు డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్తామన్నమాట. సో ఇక్కడ అందరు కేక్ పెడుతున్నారు, అంటే ఎవరు గిఫ్ట్స్ పెడుతున్నారు, ఇంకా వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. గిఫ్ట్స్ చూస్తుంటే పిల్లలు అంతే కదా, వాళ్ళకు గిఫ్ట్లు వచ్చాయనుకోండి, అంటే గిఫ్ట్లు అంటే ఏంటండి, మెయిన్ టాయ్స్, వాటిని చూస్తేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి డ్రెస్సెస్ కన్నా ఇంకా ఏది పెట్టినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వరు. వాళ్ళ టాయ్స్ పెడితే ఎన్ని టాయ్స్ ఉన్నా సరే మళ్ళీ ఒక కొత్త టాయ్ని చూడగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు, పిల్లలు ఎవరైనా అంతే, వాళ్ళకు టాయ్స్ ఉంటే చాలు అన్నట్టుగా ఉంటారు, అంత హ్యాపీ ఫీల్ అవుతారు. సో మా ఆయన కూడా అంతే అండి, చాలా వాళ్ళకి చాలా ఉన్నాయి, బట్ ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ కొత్తవి చూడగానే మళ్ళీ కావాలి అని మారం చేస్తుంటాడు అన్నమాట. ఈ క్యూట్ అబ్బాయి నా మేనల్లుడు అనమాట, మా తమ్ముని కొడుకు. వాడు చాలా క్యూట్గా ఉన్నాడు, ఎవరు ఎత్తుకున్నా అసలు ఏడవడు, అసలు అంత చిన్న పిల్లలు అసలు రారు అంటే భయపడతారు, ఎవరైనా ఎత్తుకోగానే ఏడుస్తుంటారు, బట్ మా వాడైతే అస్సలు ఏడవడండి. ఇప్పుడు అందరం భోజనాలు చేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట, అందరం భోజనాల సెక్షన్కి అయితే వచ్చేసాము.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అంతవరకు బయటే.